హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఏఐఎఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ అయితే చెప్తాను అనమాట. అండ్ మన ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేటప్పటికి చంద్రముఖి 2. సో చంద్రముఖి 2 మీద చాలామందికి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే ఆల్రెడీ చంద్రముఖి 2గా మనకి నాగవల్లి రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు ఈ చంద్రముఖి 2 ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ చంద్రముఖి 2 ఇంకేదో కాదు, మన నాగవల్లి రీమేక్ అనుకుంటున్నారు. సో ఈ రెండిట్లో ఏది నిజమో మీరు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రముఖి, సో 2005లో రజనీకాంత్ గారు అండ్ మన పి వాసు గారు డైరెక్షన్లో వచ్చింది సో ఈ చంద్రముఖి. సో ఈ చంద్రముఖి సినిమా అయితే ఎంత బీభత్సం సృష్టించిందో మనకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ చాలా మంచి బ్లాక్ బస్టర్ కూడా అయింది. అండ్ ఈ చంద్రముఖి అనేది మనకు ఒరిజినల్ వర్షన్ వచ్చేటప్పటికి ఆప్తమిత్ర అనమాట. సో ఈ ఆప్తమిత్ర సినిమా తీసింది కూడా మన పి వాసు గారే. అండ్ ఈ సినిమా మనకి కన్నడలో అవైలబుల్గా ఉంది అండ్ మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది అనమాట. అండ్ ఈ ఆప్తమిత్రలో నటించిన హీరోయిన్ వచ్చేటప్పటికి మన సౌందర్య గారు అనమాట. సో చంద్రముఖి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేశారన్నమాట. అండ్ ఈ ఆప్తమిత్ర తర్వాత ఆప్త రక్షక అనేది అది కూడా మన పి వాసు గారే తీశారన్నమాట. సో ఈ ఆప్తమిత్ర ఆప్త రక్షక అనేది చంద్రముఖి 1 చంద్రముఖి 2లా మనకి అంతకుముందు కన్నడలో తీశారన్నమాట. కానీ నిజానికి ఇది చంద్రముఖి 2 కాదు. ఈ విషయం పి వాసు గారే డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. అండ్ చంద్రముఖిలో మనకి రజనీకాంత్ ఉన్నట్టే అండ్ మనకి నాగవల్లిలో వెంకటేష్ గారు ఉన్నారన్నమాట. సో అండ్ ఆప్తమిత్ర వచ్చేటప్పటికి మనకి చంద్రముఖి అయితే ఆప్త రక్షక మనకి నాగవల్లి అనమాట. సో ఈ 4 సినిమాలు కూడా మనకి పి వాసు గారు డైరెక్ట్ చేశారన్నమాట. అండ్ కన్నడలో ఆప్తమిత్ర ఆప్త రక్షక మనకి రిలీజ్ చేశారు. అండ్ తెలుగులో వచ్చేటప్పటికి మనకి చంద్రముఖి నాగవల్లిగా తీశారు. అలాగని మనకి చంద్రముఖి 2వే మన నాగవల్లి అని కాదు. సో ఈ విషయం వచ్చేటప్పటికి పి వాసు గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారన్నమాట. సో ఆ ఇంటర్వ్యూ వీడియో వచ్చేటప్పుడు డిస్క్రిప్షన్లో ఇచ్చేసానమాట. అండ్ చంద్రముఖి 2 వచ్చేటప్పటికి ఒక కొత్త స్టోరీ అనమాట. అండ్ అంటే మనకి చంద్రముఖి 2 సీక్వల్ అనమాట. అండ్ అదే మనకి కొత్త స్టోరీగా మనకి వస్తుందని పి వాసు గారు చెప్పారన్నమాట. అండ్ అంతేకాకుండా మీరు ఒకటి గమనించారా, చంద్రముఖి 1లో మనకి ఈ చంద్రముఖి ఫేస్ చూడండి. సో ఈ ఫేస్ వచ్చేటప్పటికి చంద్రముఖి 1 అనమాట, అంటే మనకి చంద్రముఖి. అండ్ నెక్స్ట్ మనం వేరే ఫోటో చూద్దాం. అండ్ నాగవల్లిలో మనకి చంద్రముఖి ఫోటో ఇలా ఉందన్నమాట. సో చాలామందికి అనిపిస్తుంది, సో 1లో అయితే చంద్రముఖిలో అయితే అలా ఉంది. అండ్ నాగవల్లి వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రముఖి ఫేస్ అనుష్కలాగా ఉంది అన్నమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీలో అనుష్క చంద్రముఖిగా నటిస్తుంది అనమాట. అండ్ నిజానికి మనకి చంద్రముఖిలో మాత్రం మన చంద్రముఖి ఫేస్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. అండ్ చంద్రముఖిలో వచ్చేటప్పటికి మనకి ఫేస్ అయితే రివీల్ అవ్వలేదు, కానీ నాగవల్లిలో రివీల్ చేశారన్నారు. కానీ అది ఒరిజినల్ కాదు కాబట్టి మనకేం పర్లేదు. మన ఒరిజినల్ చంద్రముఖి ఫేస్ వచ్చేటప్పటికి నాగవల్లిలో రిలీజ్ కాలేదు, మన చంద్రముఖి 2లో రిలీజ్ కాబోతుంది. అండ్ చంద్రముఖి 1లో రజనీకాంత్ గారు రాజుగా చూపించారన్నమాట. సో రాజుగా చూపించడం కాదు, చంద్రముఖి రజనీకాంత్ గారిని రాజుగా ఊహించుకుంది అంతే తప్ప రాజుగా కాదు. అండ్ ఒరిజినల్ రాజు కూడా కాదు. అండ్ మన చంద్రముఖి 2లో రాఘవలాంజ్ గారు కూడా రాజుగా కనిపిస్తున్నారు. సో అలా అని మన రాఘవలాంజ్ గారిని రాజు అని మనకు అనుకోలేము. ఎందుకంటే అక్కడ చంద్రముఖిలో వచ్చేటప్పటికి మన రజనీకాంత్ గారు ఆ సిచ్యువేషన్ బట్టి మన అనుకున్నాం రాజని. సో ఇది కూడా సేమ్ అలా సిచ్యువేషన్లో ఏదో రాజు క్యారెక్టర్లో అనుకుండవచ్చు. అండ్ ఈ పోస్ట్లో చూడండి, అండ్ రాఘవలాంజ్ కూడా ఏదో కేసు సాల్వ్ చేయడానికే వచ్చినట్టున్నారు. అండ్ ఏదో సిచ్యువేషన్లో మనకి ఆ రాజు క్యారెక్టర్ కనిపించుంటుంది. కానీ ఒరిజినల్ రాజు క్యారెక్టర్ మాత్రం కాకపోవచ్చు, అది మన సినిమా చూస్తేనే తెలుస్తుందా. అండ్ రివ్యూల్ అనేది, అండ్ మనకి ఒరిజినల్ చంద్రముఖి ఫేస్ రివ్యూల్ వచ్చేటప్పటికి మనకి చంద్రముఖి 2లో అయితే మనకి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తెలిసిపోతుంది అన్నమాట. సో చాలామంది చూసే ఉంటారు. అండ్ చూడకపోతే ఇప్పుడు చూసేయండి. అండ్ చంద్రముఖి 2లో మన ఒరిజినల్ చంద్రముఖి ఫేస్ అనేది రివ్యూల్ అయి ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇది ఒరిజినల్ సీక్వెల్ కాబట్టి. అండ్ నిజాలు వచ్చేటప్పటికి మనకి చంద్రముఖి 2 సినిమా రిలీజ్ అయ్యే తెలుస్తుంది, లేకపోతే జస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యే తెలిసిపోతుంది అన్నమాట. సో ఒరిజినల్ మనకి మొత్తం స్టోరీ తెలిసిపోతుంది అన్నమాట. సో ట్రైలర్ రిలీజ్ అయితే అండ్ వెయిట్ ఫర్ ద ట్రైలర్. అండ్ ఇదన్నమాట నా ఫస్ట్ వీడియో. అండ్ చంద్రముఖి 2 మీద మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి.